దిశా హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నెల్లూరు జిల్లా విడవలూరులో విద్యార్థుల ర్యాలీ. మతి స్థిమితం లేని మహిళపై ఒలేటివారి పాలెంలో అత్యాచారం. మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని కోరుతూ బాపట్లలో విద్యార్థుల ర్యాలీ. నెల్లూరు జిల్లా విడవలూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ దిశా హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ర్యాలీలో విద్యార్థులు జస్టిస్ ఫర్ దిశ అని నినాదాలు చేశారు. దేశంలో రోజు రోజుకి ఆడపిల్లల మీద అకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకనాడు నిర్భయ అనే జరిగింది, ఇప్పుడు దిశ అనే కార్యక్రమం జరిగింది, నికృత్యం జరిగింది. మరి ఇటువంటి అఘాయిత్యాలు ఆడపిల్లల మీద జరగడం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ విధంగా మనకి తెలియకుండా అనేక ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిల్ని నివారించాలంటే దానికి ప్రజలే ఒక ఎక్కువ బాధ్యత వహించి ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా చూడవలసిన బాధ్యత మన పౌరులందరి మీద ఉంది. ఆడపిల్లలు ఈ రోజుల్లో మగవాళ్ళకంటే ముందంజలో అన్ని రంగాల్లో. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. మరి ఈ విధమైన సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళలో నిరుత్సాహం అనేది ఏర్పడి వాళ్ళు అభివృద్ధి కుంటుపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా అందరం మన బాధ్యత వహించి ఈ ప్రజల చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. అందువల్ల దీన్ని ఈ ర్యాలీని చూసి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆశిస్తూ